ఈరోజు కంటక వాక్యం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. సామెతల గ్రంథము 1:10. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరము మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మన స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపి అటు మితిలేని మేలుకైనా అంతులేని కీడుకైనా దారితీస్తాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. ప్రియులారా, మనకు స్నేహితులుగా ఉండతగని వారితో విశ్వాసులమైన మనం స్నేహం చేయడంలో గొప్ప అపాయం దాగి ఉంది. కనుక మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో అన్న విషయంలో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాము. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును అని వ్రాయబడి ఉంది. ప్రిలారా, మనం పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్యం మన సహవాసాల విషయంలో జాగ్రత్త వహించాలని, పాపులు మనలను ప్రేరేపింపగా ఒప్పకూడదని తెలియజేస్తుంది. కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.